నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హై టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ ఆంటర్జీ. ఈ రోజు మనతో పాటు మైండ్ పవర్ మోటివేటర్ సంకల్పం వాసు గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. హాయ్ వాసు గారు. హాయ్ జయ్. ఎలా ఉంది? సూపర్ అండ్ రాక్ సాలిడ్. వాసు గారు, మీ ముందుకు ఒక మంచి ప్రశ్న తీసుకొచ్చాను, చాలా మందికి కనెక్ట్ అవుతుంది, ముఖ్యంగా యూత్. ఇప్పుడు ప్రస్తుతం అయితే విపరీతంగా వాళ్ళకున్న ఒకే ఒక ఇష్టం అనొచ్చు, లేదంటే అడిక్షన్ అనొచ్చు. మన భాషలో అయితే మనం వాళ్ళని అడిక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అడిక్షన్ అనగానే మనకి ఫస్ట్ గా గుర్తొచ్చేది ఏ డ్రింకింగ్ ఏ స్మోకింగ్ అనుకుంటా కదా. అలాగే ఎస్, అదే క్వశ్చన్, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్, అలాగే ఇంకా రకరకాలుగా మనం అనుకోవచ్చు. ఫస్ట్ వీటికి అయితే సమాధానం చెప్పండి, అసలు దీన్ని ఇష్టపడుతున్నారా, అడిక్ట్ అవుతున్నారా, ఎలా చెప్తారు? అయితే ఇది అంటే ఎడిక్షన్స్ అనేవి ఒక 5 రకాల ఎడిక్షన్స్ తీసుకుందామండి, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, అది హెల్ప్ అవుతుంది. ఎడిక్షన్లో స్మోకింగ్ అనేది మెయిన్ టాప్ మోస్ట్, అలాగే డ్రింకింగ్ అనేది టాప్ మోస్ట్. థర్డ్ ఏంటంటే ఫోన్ ఎడిక్షన్. ఫోర్త్ గర్ల్ ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడడం చాటింగ్ మీద. ఫిఫ్త్ ఏంటంటే ఈ మధ్య పబ్లిక్ ఎక్కువగా యూజ్ చేసేది, అంటే ఐ థింక్ ఇది చెప్పచ్చు చెప్పకూడదు, అది అంటే నాకు చెప్పడం ఇష్టం లేదు, బట్ పబ్లిక్ హెల్ప్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ ఏంటంటే ఇది అన్ని ఎడిక్షన్సే. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి ఫోన్ చేస్తే, సార్ నేను అమ్మాయిని చూడకుండా ఉండలేకపోతున్నాను సార్, రోజు అమ్మాయి ఇంటికి వెళ్తున్నాను, రోజు ఎన్ని అవర్స్ మాట్లాడుతూ ఉంటే రోజు 10 అవర్స్ రోజు 10 టైమ్స్ మాట్లాడుతుంటాను సార్. 10 టైమ్స్ ఇంకా అదే పని. అయితే ఇంకా నాకు స్టడీస్ మీద ఫోకస్ లేదు సార్, ఇంకొకటి ఏమో జాబ్ చేసుకుంటున్నాడు, అసలు జాబ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? అయితే ఇంకొక వ్యక్తి ఏమో ఫోన్ చేసి, సార్ రోజు నేను పెట్టి సిగరెట్ తాగుతున్నాను. అయితే వాళ్ళ ఫాదర్ నాకు, వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చెప్తూ ఉంటారు ఈ ఎడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి అనేది, రోజుకి పెట్టి సిగరెట్ తాగుతున్నాడు. ఇంకొకటి ఏమో రోజు నేను తాకంటూ ఉండలేకపోతున్నాను, మందు తాకంటూ ఉండలేకపోతున్నాను. అయితే అజయ్ గారు, ఎన్ని ఎడిక్షన్స్ అని ఒకే రూపంలో వస్తాయి. అయితే హ్యూమన్ మైండ్ ఏం చెప్తుందంటే, యాజ్ పర్ సైకాలజీ, యాజ్ పర్ న్యూరో లాంగ్వస్టిక్ ప్రోగ్రామ్, న్యూరోసైన్స్ ప్రకారం ఏం చెప్తుందంటే, మన మైండ్కి ఒక సహజగుణం అనేది ఉంటుంది, ఒక డీఫాల్ట్ సిస్టమ్. అయితే మైండ్కి ఉన్న సహజగుణం ఏంటంటే, నీ మైండ్ ఎప్పుడు కూడా సుఖం కోరుకుంటుంది, కంఫర్ట్ కోరుకుంటుంది అనమాట, అంటే డోపమైన్ కోరుకుంటుంది, అంటే దానికి కష్టపడ్డ ఇష్టం ఉండదు. ఎప్పుడు నువ్వు పడుకో, లేదంటే డ్రింక్ చేయ, లేదంటే గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడ, లేదా సినిమా చూడని చెప్తే తప్ప కష్టపడమని చెప్పదు. అయితే నువ్వు కానీ దాన్ని కంట్రోల్లో పెట్టి దానికి ఎంగేజ్ చేయకపోతే నీ మాట అది విందు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి? మైండ్ని కంట్రోల్ చేయకపోతే కదా, మైండ్ని నీ మాట వినిపించలేకపోతున్నావు. అయితే మన లైఫ్కి పెద్ద జగన్నాటక సూత్రధారి ఏంటంటే మన మైండే. ఇదే పెద్ద మనకి రాక్షసులా పనిచేస్తుంది, ఇదే పెద్ద దైవంలో పనిచేస్తుంది. అయితే నేను ఎందుకు మైండ్ పవర్ మీద, మైండ్ మీద ఎందుకు రీసెర్చ్ చేస్తుంటానంటే, నాకు చాలా ఇష్టం మైండ్ అంటే. అంటే మైండ్ స్టెబిలిటీ బాగుందనుకోండి, లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. మైండ్ స్టెబిలిటీ, ఎమోషన్ స్టెబిలిటీ, లేదంటే థాట్ స్టెబిలిటీ లేదనుకోండి, ఏదేదో జరుగుతుంటుంది. ఇప్పుడు సూసైడ్ జరగడానికి కానివచ్చు, ఎడిక్షన్స్ కానివచ్చు. ఇప్పుడు విపరీతంగా తాగిన తర్వాత ఏమవుతుంది దానికి? విపరీతమైన ఆలోచనలు వస్తే, వినాశమే విపరీత బుద్ధి కారణం అంటారు కదా, వాడికి ఏమొస్తే ఏదో క్రైమ్ చేయాలని అనిపిస్తుంది, తాగిన మైకులు ఏదో చేస్తుంటాడు. ఇప్పుడు ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నావు అర్థం కాదు, తాగినప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. సో ఇవన్నీ ఎక్కడ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోకపోవడం, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోవడం, ఎమోషన్స్ మేనేజ్ చేసుకోలేకపోవడం అన్నమాట. అయితే నేను ఏం చెప్తానంటే, అయితే ఏ ఎడిక్షన్ కూడా నేను తప్పనన్న ఎవరిష్టం వాళ్ళది. అయితే నేను ఏం చెప్తానంటే, ఏది ఎంతవరకు చేయాలో అది చేయాలి, అది దాటితే ఎడిక్షన్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 8 అవర్స్ కష్టపడ్డ రోజు ఒక సిగరెట్ కావచ్చు, తప్పలేదు. అలాగే నువ్వు గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుకున్న తప్పే ఉంది, నీకు ఇష్టం, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, 1 అవర్ మాట్లాడుకో. అలాగే ఇంకేదో చేస్తున్నావు, నువ్వు ఏదైనా సరే లిమిట్ దాటినంత వరకు ఏది ఎడిక్షన్ అవ్వదు. ఇప్పుడు మన గరికపాటి నరసింహారావు గారు అనుకుంటారు, అన్నీ మానేసి అన్ని ఎంతకాలం బతుకుతారు? నేనేమంటానంటే, ఐఎమ్ మోడర్న్ మైండ్ మోటివేటర్ అండ్ మైండ్ పవర్ మోటివేటర్, నేను ఏది చేయొద్దని చెప్పను, కానీ ఏదైనా నీ కంట్రోల్లో ఉండి చేస్తే మటుకు నువ్వు దానికి అధిపతి అవుతావు. ఇప్పుడు చాలా మంది చూస్తుంటారండి, తాగి కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు, అక్కడికి అప్పు అడిగే ప్లేస్లో కూడా వచ్చేస్తుంటారు. ఎందుకు అలా అవుతుందంటే, ఇప్పుడు ఒక అలవాటు నెమ్మదిగా ఎలా ఇప్పుడు ఫస్ట్ సాలిగూడులాగా అలవాట్లు అనేది ఉంటాయి, తర్వాత ఇనుప కంచెల్లో మారిపోతాయి. సాలిగూడు చాలా పలచగా ఉంటుంది, అలవాటు అలా ఆ విధంగా తయారవుతుంది అనమాట, నెమ్మదిగా. నువ్వు ఇలా అలవాటులోకి వెళ్ళిపోతున్నంత వరకు నీకు తెలియదు. ఒక పనిని పదే పదే చేస్తుంటే అది అలవాట్లాగా మారిపోయే ఇనుప సంఖ్యలు ఎలా ఉంటాయి, తెంచలేనంత సంఖ్యలకి వెళ్ళిపోతావు. ఇప్పుడు చాలా మంది చూడు, నేను మందు తాగలేకపోతే ఉండలేకపోతున్నాను, నేను అమ్మాయితో మాట్లాడలేకపోతే ఉండలేకపోతే, నేను జోడు మాట్లాడలేకపోతే ఉండలేకపోతున్నాను. అయితే పవర్ ఆఫ్ హ్యాబిట్ అనే ఒక రీసెర్చ్లో ఏం జరిగిందంటే, నీకు ఎప్పుడైనా అలవాటు ఎలా వస్తుందంటే, నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళావు, ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తే అక్కడ సిగరెట్కి ఆల్రెడీ మెమొరీలో రిజిస్టర్ అయిపోయింది,
మైండ్ లో. ఒక పర్టికులర్ ప్లేస్ కి వెళ్తే నీకు డ్రింక్ చేయాలనిపిస్తుంది, ఒక పర్టికులర్ ప్లేస్ కి వెళ్తే స్మోక్ చేయాలనిపిస్తుంది, ఒక పర్టికులర్ అమ్మాయిని చూడగానే థాట్ రిలీజ్ అవుతుంది. అయితే ముందు ఆ ప్లేస్లకి వెళ్తే కట్ చేయాలి. అలాగే అటువంటి సైకిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్ చేయాలి. ఇది ఎన్ని రోజులు, 21 రోజులు, లేదా సైకాలజీ ఏం చెప్తుందంటే 21 డేస్ కట్ చేయి. అయితే అలవాటు అనేది ఒకేసారి మారడం కష్టం. అలవాటు ఏదైనా సరే ఒకేసారి ముందు కొంచెం కొంచెం తగ్గించాలి. ఎప్పుడైతే నువ్వు కొంచెం కొంచెం తగ్గిస్తావో మైండ్ నీ కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత నువ్వు ఏ పని చెయ్యాలన్నా ఒక తన్ని తన్నితే నీ మైండ్ ఆ విధంగా నీ మైండ్ నీ మాట వింటది అన్నమాట. ఫస్ట్ మైండ్ నిన్ను తన్నుతూ ఉంటుంది. ఓకే, అంటే నిన్ను చెక్కు చెదల్లో ఆడుకుంటూ అది అనమాట. నువ్వు నెమ్మది నెమ్మదిగా దాని నుంచి దూరం అవ్వాలి, అంటే అట్రాక్షన్ పవర్ తగ్గించాలన్నమాట. అప్పుడు నువ్వేం చేయాలి, ఈ ప్రపంచంలో ఏదైనా అలవాటును తగ్గించాలంటే దాని ప్లేస్ ఇంకొక అలవాటు పెట్టాలి. ఎంగేజ్ చేయాలి, మైండ్ని ఎప్పుడు కంట్రోల్ చేయలేము, ఎంగేజ్ మాత్రమే చేయాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా అజయ్, మైండ్కి ఎప్పుడు బిజీగా పెట్టాలి, 100x గోల్స్ పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే మైండ్కి కిక్కిరిసిపోయిన గోల్స్ పెట్టావు నీకు అలవాటు గుర్తురాదు కదా. అయితే తాత్కాలికంగా కొద్ది గుర్తొచ్చినా, ఇప్పుడు ఒక పెట్టి సిగరెట్లు తాగేవాడు, ఒక 2-3 సిగరెట్లు తాగమని, తర్వాత ఒక సిగరెట్ రామను. అయితే పనిలో కిక్కిరిసిపోయినంత పని బిజీ చేయాలి. ఇదంతా మైండ్ గేమ్ అనమాట. మైండ్ నువ్వు ఎంత బిజీ చేస్తే నీకు అలవాటు కానీ ఆ అమ్మాయి కానీ ఆ టాక్సిక్ రిలేషన్ కానీ గుర్తురాదు. అయితే గుర్తు రాలేనంటగా నువ్వు కిక్కిరిసిపోయిన పని చేయాలి. పని కాదు, పనులు చేయాలి. దానికి తగ్గట్టుగా నీ మైండ్ నువ్వు ఎంగేజ్ చేయాలి. ఈ ప్రపంచంలో మైండ్ని కంట్రోల్ చేయాలన్నా, నువ్వు అలవాటు నుంచి బయటపడాలన్నా, నీ మైండ్ నీ స్టెబిలిటీ లాగడం, కిక్కిరిసిపోయినంత మైండ్ని బిగించాలన్నమాట. అలా బిగిస్తేనే నీ మైండ్ నీ మాట వింటది. మైండ్ని ఎప్పుడు కంట్రోల్ చేయడం, దాన్ని ఎంగేజ్ చేస్తేనే తప్ప. అలాగే కొన్ని రోజులు నువ్వు చేసినట్టయితే నీ మైండ్కి సహజగుణం అయిపోద్ది అనమాట. అయితే ఒక్కొక్కసారి అలవాటు ఎక్కువైపోయింది అనుకో, పనిష్మెంట్ ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా ఆర్మీలో పనిష్మెంట్ ఇస్తారు తెలుసా? ఎందుకు ఇస్తారు? నీ మైండ్ ఏమో మార్నింగ్ లేవంటే లేదు, మంచుల్లో ఉండదు. విపరీతమైన ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు? షాలిన్ మంక్ ట్రైనింగ్ తెలుసా మీకు? చిన్నపిల్లలకి కరాటే ట్రైనింగ్ చైనాలో ఇస్తుంటారు, విపరీతమైన ట్రైనింగ్. అయితే మీ మైండ్ మీ మాట వినాలి అంటే మీ శరీరం మీ మాట వినాలి. అయితే అలవాట్లు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వాకింగ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి కొన్ని వాటితో ఎంగేజ్ అవ్వడం వల్ల మీ అలవాట్లు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సమ్టైమ్స్ బుక్స్ చదవాలి, నేచర్లో తిరగాలి. ఇలాంటి కొన్ని హెల్తీ హ్యాబిట్స్ పెట్టుకుంటే రీప్లేస్ చేయాలి. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్ అనేది ఊరికినే పోదు, దానికి కొత్త హ్యాబిట్స్తో రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తేనే కానీ పాత హ్యాబిట్ పోదు. ఇప్పుడు నా పాత హ్యాబిట్లు మారిపోవాలి, పాత అలవాట్లు మారిపోవాలంటే ఊరికి నేను మారవు, కొత్త హ్యాబిట్లు పెడితేనే తప్ప. అయితే అది అంత ఈజీ కాదు. ప్రేక్షకులు ఆడియన్స్ ఎవరైనా సరే త్రూ మెంటర్ ద్వారా మన మైండ్ మనం చేంజ్ చేసుకోవచ్చు, మన అలవాట్లు మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే మేము సైన్స్ ప్రకారం చెప్తాం, క్లినికల్లీ ప్రూవెన్ టెక్నిక్స్తో చెప్తాం. త్రూ ఎన్ఎల్పి కానివచ్చు, సైకాలజీ కానివచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివచ్చు, ఆల్రెడీ క్లినికల్ ప్రూవ్ అయిన టెక్నిక్స్ చెప్తాం అనమాట. అప్పుడు ఏంటి, ఆల్రెడీ కస్టమైజ్డ్ సొల్యూషన్స్. ఇక్కడ కంప్లీట్గా కూడా చెప్తున్నాను అజయ్, మన మైండ్ పెద్ద జగన్నాటక సూత్రధార. ఇదే సూసైడ్ చేసుకోమని చెప్తుంది, ఇదే సక్సెస్ అవ్వమని చెప్తుంది. ఒకసారి ఏమో నువ్వు ఏమీ చేయలేమని చెప్తుంది ఈ మైండ్, ఒకసారి ఏమో నువ్వు ఏదైనా చేయగలవని చెప్తుంది. ఈ మైండ్ని తొక్కి పెట్టి నార తీయాలన్నమాట. సో మైండే నిన్ను చెక్కు చెదల్లో పెట్టుకుంటా. అయితే నీ మైండ్ని స్టేబుల్గా ఎలా పెట్టాలి, నీ మైండ్ నీ మాట ఎలా ఉంచాలి, ఎమోషన్స్ ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, మైండ్ని స్టేబుల్గా ఎలా చేయాలి అనేది మా 100x మైండ్ పవర్ వర్క్షాప్లో చెప్తూ ఉంటుంటాను. మీ ఛానల్ ద్వారా కూడా కొన్ని టెక్నిక్స్ నేను వివరించడం జరుగుతూ ఉంటాను. ఎక్సలెంట్ వాస్ గారు, చాలా మంచి టిప్స్ అయితే మీరు చెప్పడం జరిగింది. చాలా ఈజీ ఫార్ములా అనేది మీరు బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. చూసిన వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది కావచ్చు, అండ్ ఎంతో ఉపయోగమైన టిప్స్ అయితే. అయితే నా ఉద్దేశం ఏంటంటే అజయ్, మనం ఎన్ని వీడియోలు మనం ఎందుకు చేస్తున్నాం అంటే, నాకున్న ఫ్రీ టైంలో మీకు ఎలాగో తెలుసు, నేను రియల్ ఎస్టేట్ చేసుకున్నాను, ఒక 10,000 వీడియోలు మీలాంటి ఛానల్ ద్వారా ప్రజలకి అథెంటిక్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఇవ్వాలని. ఎవరో ఎక్కడో చెట్టు దగ్గర పుట్ట దగ్గర కూర్చొని నా వీడియో చూసుకుంటూ కనీసం కొంతమంది మాన్నా సరే నా యొక్క జాబ్కి సాటిస్ఫాక్షన్, అలాగే నాకున్న బిజినెస్ రియల్ ఎస్టేట్ ఉంది. అలాగే ఎవరైనా చూసి మారి అమ్మయ్య ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను అంటే మన నాలెడ్జ్కి ఒక ధర్మం జరిగినట్టు కదా. మనకున్న నాలెడ్జ్ మనం కానీ చెప్పలేనట్టయితే అది క్రైమ్తో సమానం. సో ఒక 10,000 వీడియోలు యూట్యూబ్ ఉన్నంతగా, అదే యూట్యూబ్ మీరు ఉన్నంతకాలం యూట్యూబ్, మనం చనిపోయినా సరే ఒక 10,000 వీడియోలు చేయాలనేదే ఈ మోటివేషన్ మీద, మైండ్ పవర్ మీద ఎంతో కొంత పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలనేది నా యొక్క మెయిన్ మోటో. దట్ ఈస్ కాల్డ్ సంకల్పం వాసు 100x మైండ్ పవర్ మోటివేషన్. ఖచ్చితంగా వాసు గారు, ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.